అవును, ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంకా పెళ్లి చేసుకోవడమేగా. అయ్యయ్యో, అప్పుడే పెళ్ళేంటి? దానికి ఇంకా టైం ఉంది. అదేంటి, మనం ఇంటి నుంచి పారిపోయి వచ్చాం కదా, మరి పెళ్లి చేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ముందు మనం సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వడం అంటే? బ్రతకడానికి సరిపడా సంపాదించడం. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాలు, కూరగాయలు, ఇలా చాలా ఖర్చులుంటాయి కదా, అందుకు. ఇప్పుడు మనిద్దరం ఇలా కలిసిన్నా, పెళ్ళైనా కలిసిన్నా ఖర్చు ఒకటే కదా. అంతెందుకు, మన కిందింటి అంకుల్ కూడా పెళ్ళైంది. ఆయన ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి వస్తున్నాడు కదా. నాకు తెలిసి వాళ్ళు సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుని ఉంటారు. పైగా వాళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలుంటే ఇంకా ఎక్కువ బాధ్యతలుంటాయి తెలుసా. అయితే ఒక పని చేద్దాం, మనం కూడా తొందరగా పిల్లల్ని కనేసి బాధ్యతలు తెలుసుకుందాం. ఏంటి బాబు సూర్య, పిల్లల్ని కనాలంటే పెద్దగా టైం పట్టదు, కానీ సెటిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అంతవరకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నేను చెప్పింది విని అర్థం చేసుకుని బుద్ధిగా ఉండు, సరేనా? నేను వెళ్ళి హోటల్స్ లో కనుక్కొని వస్తాను మాయా. ఇదిగో ఫోటో, మీరు ఇక్కడే ఉండండి. ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? చూడలేదండి. కొంచెం సరిగా చూసి చెప్పండి సార్. ఈ అమ్మాయిని ఎక్కడ చూడలేదు. చూడలేదండి. ఓకే ఓకే. పొద్దున్నేవాడు ఏంటి అలా చూస్తావే డబ్బులు? మనం చెప్పాను కదా డోర్ కొట్టంగానే డబ్బులు చేతిలో పెట్టాలని. గీత, డబ్బులు ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటాయి చూడు. అయినా ఈ అడుక్కునే వాళ్ళకి వేళ పాడలేదా? పొద్దునే వచ్చారు. అరుంధతి, వచ్చింది బెగర్ కాదు, గిరి. టూ లెట్ గిరి, కొంచెం చూసి మాట్లాడే నేర్చుకో. సారీ అండి, గొంతు వింటే అలాగే అనిపించింది. ఏంటి నా మీద పొద్దు పొద్దునే పంచలా? లేదండి, ఫ్లైఓవర్ కింద ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి పైన పెంట్ హౌస్ లో సెట్ చేసా. నా మీద పంచలేయడం మానేయండి, ఇదేం పద్ధతిగా లేదు. మీరు అవన్నీ పట్టించుకోకండి, డబ్బులు తీసుకోండి. ఉండే, హలో, దిస్ ఈస్ గిరి. టూ లెట్ గిరి. ఏంటి రూమ్ కావాలా? పంజాగుట్లనా? జేబులో డబ్బులు ఉండాలి కానీ పాకిస్తాన్లో కూడా రూమ్ ఇప్పిస్తా. వాస్తా, ఈస్ట్ ఫేసింగ్ కావాలా? ఇదిగా డబ్బు ఉంటే చూరును కూడా మన సైడ్ తిప్పుకోవచ్చామా? వా, వాస్తు గురించి నువ్వేం టెన్షన్ పడక. పావు గంటలో రావాలా, 10 నిమిషాలు వస్తే నీకు ఏమన్నా ప్రాబ్లం ఏంట్రా? పెట్టి ఫోన్ పెట్టే, నువ్వు డబ్బులు. ప్రతివాడు ఫోన్ చేయడం. సారీ గీత, ఇందాక డబ్బులు తీసుకునేటప్పుడు చెయ్యి తగిలి పడిపోయింది. నీకు కొంచెమైనా జాగ్రత్త ఉండాలి కదా, ఇది నాకు ఎంతో ఇష్టమైన గిఫ్ట్, అమ్మ నాన్న ఇచ్చింది. అయ్యో, నేను బాధ పెట్టాలని చేయలేదు గీత, డబ్బులు తీసుకునేటప్పుడు అది చెయ్యి తగిలి. ఏంటి చెయ్యి తగిలి? నువ్వు సారీ చెప్పినంత మాత్రాన పోయి నా గిఫ్ట్ తిరిగి వస్తుందా? ఇది నాకెంత వాల్యుబుల్లో తెలుసా? అయినా నీకెలా తెలుస్తుంది? అమ్మా నాన్నలకు దూరంగా వచ్చినా దీన్ని చూస్తే వాళ్ళ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నీ పొరపాటు వల్ల ఇప్పుడు నాకు అవకాశం కూడా లేకుండా పోయింది. సారీ గీత. గీత, సారీ చెప్తున్నా కదా. ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఇలా ఎంతసేపు అని కూర్చుంటావు? పొద్దున్నుంచి కోపంగా ఉన్నావు, అసలు ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. చేయాల్సిందంతా చేసావు, ఇంకేం మాట్లాడాలి?
అదేదో పొరపాటున జరిగిందని చెప్పాను కదా, దాని గురించి ఇంత సీరియస్గా ఉంటే ఎలా? నీకు తెలీదు, అదంటే నాకెంత ప్రాణమో. నా ఫీలింగ్స్ నీకు చెప్పినా అర్థం కావు. అది ఏంటి అర్థమయ్యేది? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? ఓ బతిమాలతుంటే తెగ రెచ్చిపోతున్నా. ఏదో తెలియకుండా తప్పు జరిగిపోయింది, దానికి సారీ చెప్పడం ఎక్కువ. దానికి సాటిస్ఫై అవ్వకుండా ఓ బతిమాలే కొద్దీ తెగ రెచ్చిపోతున్నా. అసలు మిమ్మల్ని కాదే, మీ అమ్మ బాబులు అనాలి ఇంత గారాభంగా పెంచినందుకు. చిన్నప్పటి నుంచి బాగా గారాభంగా పెరుగుతారు, దానికి అలవాటు పడిపోయి ఇలా పెద్ద అయ్యాక ప్రేమించుకోవడం ముందు మారం చేస్తూ నరకం చూపిస్తారు. మీరేనా చెప్పండాక, మేము ప్రేమించుకోవడం మొదలుపెట్టాక తను ఫస్ట్ టైం ఒక రింగ్ గిఫ్ట్గా ఇచ్చింది. నిన్న ఫ్రెండ్స్తో పాటు పార్టీకి వెళ్ళాను, అక్కడ పర్సు పోగొట్టుకున్నాను. దానికి నేనేం చేయాలి? రింగ్ తాకట్టు పెట్టి పార్టీ ఎంజాయ్ చేశాను. దానికి సంతోషపడకుండా నేనేదో కావాలని తప్పు చేసినట్టు ఇలా ఉదయం నుంచి బొంగుమూతి పెట్టి కూర్చుంటే ఎలా? వస్తువుని వస్తువులాగా చూడాలి తప్ప, ఇది నా ప్రాణం, ఇది నీకు ప్రేమతో ఇచ్చాను, దీని చుట్టూ నా ఫీలింగ్స్ ఉన్నాయి అని ఏఎన్ఆర్ సావిత్రి నా డైలాగ్ చెప్తే ఏమన్నా బాగుంటుందా చెప్పు. ఇప్పుడు తప్పెవరితో నువ్వే చెప్పక. ఏంటి భయ్యా ఇలా కుట్టేసింది? సారీ అన్నా. ఏంటి బాగా తిక్క కుదిరింది వెదవుకి.